జీవో నెంబర్ 3 సాధన జేఎస్సీ కమిటీ తలపెట్టిన రాష్ట్ర మన్యం బంధును అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంలో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రజా సంఘ జేఎస్సీ చైర్మన్ చెండా ఏలియ పిలుపునిచ్చారు. జీవో నెంబర్ 3 సుప్రీం కోర్టు రద్దు చేసిన దాదాపు 45 రోజులు గడుస్తున్న నేటికి రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడంతో దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై జేఎస్సీ స్పందించి ఈ నెల 10న స్వచ్ఛందంగా సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయడమైందని వీటి పరిరక్షణకై ఉద్యమాలే ఊపిరిగా భావించి ఈ నెల 17-18న రాష్ట్ర మాన్యం బంధుకు పిలుపునివ్వడం జరిగిందని అన్నారు. ఈ బంధును విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో గంగన్న పాడేల్, రామారావు దొర, సింహాచల, రాధా తదితరులు పాల్గొన్నారు. దండకారణ్య డెవలప్మెంట్ అథారిటీ అనేటటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ 1958లో పెట్టింది. ఆ దండకారణ్య డెవలప్మెంట్ అథారిటీని వాళ్ళు ఏం చేశారంటే ఒక యూనిట్గా పనిచేయవలసినటువంటిది వాళ్ళు డివైడ్ చేశారంటే దండకారణ్య డెవలప్మెంట్ అథారిటీ అనేటటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అది. వాటినే ఐటీడీఎల్గా విభజించి రాష్ట్రాలకు అప్పచెప్పి దీని యొక్క పర్యవేక్షణలో ఉంచారన్నమాట. సో కనుక సప్లాన్ నిధులు అనేటటువంటిది మరి అది ఎలా వస్తుందో ఎలా పోతుందో ఏమైపోతుందో కూడా ఎవరికి కూడా తెలియటం లేదు. వాటి మీద మాకు ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో వాటి మీద సందేహాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో వాటి మీద సందేహ పారదర్శకత అనేటటువంటిది లేదు. ఇంకా మీరు ఏమైనా అట్లా ఇప్పుడు ఐటీడీఏకి సంబంధించి ఖర్చు వివరాలు ఇవన్నీ మీరు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తారు కదా డిమాండ్ అది ఎవరు పారదర్శకత లేదు ఒకటోది అది ఎక్కడికి వెళ్ళిపోయింది అనేటటువంటిది తెలుసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు నేరస్తులు అవుతారు అది ముద్దాయిలు అవుతారు. మేము ఎప్పటి నుంచి అండి దాదాపుగా 82 నుంచి మేము అడుగుతున్నాం. 1982 నుండి ఐటీడీఎల్లో మీరు ఎంత గ్రాంట్ చేస్తున్నారు ఏవేటి వేటి ఖర్చు పెడుతున్నారు వాటి మీద వైట్ పేపర్ రిలీజ్ చేయమని అడుగుతున్నాం. ఎందుకు వాళ్ళు వైట్ పేపర్ రిలీజ్ చేయటం లేదు? ఈరోజు అన్ని దగ్గర కూడా చిన్నది జరిగితే ఏసీబీ కానీ లేకపోతే ఎవరండి అది సెంట్రల్ సిబిఐ కానీ సిబిఐ కానీ చేత దర్యాప్తు చేస్తున్నారు. కానీ నేను ఐటీడీఎల్లో జరుగుతున్నటువంటి అవకతవకలు వీటన్నిటి మీద కూడా ఏమి చేయటం లేదు. రీసెంట్లీగా అక్కడ పెద్దపల్లిలోనే ఏదో జరిగింది బాత్రూమ్స్ కట్టేటటువంటి దాంట్లో ఎన్ని కోట్లండి 4 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని అన్నారు. జస్ట్ ఒక ఎంపీడీఓని సస్పెండ్ చేసేసారు కూరుకున్నారు అండి. తర్వాత ఏమిటి మొట్టమొదటిగా చిన్న చిన్న అవినీతిని కాదు పెద్ద అవినీతిని పట్టుకోవాలి. అసలు ఏమి జరుగుతుంది ఇక్కడ రోడ్లు వేస్తున్నారు ఒకసారి మీరు మనం వెళ్ళి విజిట్ చేద్దామండి అసలు నిజంగా ప్రమాణాలు పాటిస్తున్నారా? గ్రామాల్లో గ్రూప్ లైన్స్లో రోడ్స్ వేస్తున్నారు ఏ ప్రమాణంలో వారు పాటించటం లేదంటే ఏది వేస్తున్నారు చిన్న 2-వీలర్స్ బండ్లు వెళ్తుంటే టక్కన ఊడిపోతుందంటే కనీసం అంగుళం లేయర్ కూడా వారు వేయటం లేదు. నేను ఛాలెంజ్ చేస్తాను అంగుళం కంటే ఎక్కడైనా తారు వేసి ఉన్నాము అని అంటే నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మరి అన్నీ కూడా అవినీతివే కదా. నాణ్యమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు గిరిజన ప్రాంతంలో వారు చేయకపోవటం అనేటటువంటిది అది కూడా అవినీతి. ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్ కోసమని ట్యాంకులు కట్టేశారు పైప్ లైన్ వేసేశారు అదంతా సోయింగ్ వర్క్ లాగా ఉన్నదండి. ఇక ఎక్కడ కూడా చుక్క మంచినీరు రావటం లేదు క్రోర్స్ ఆఫ్ రూపీస్ దాని మీద ఖర్చు పెట్టారు. మరి అది అవినీతి కాదా? దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయదా? దాని మీద ఏసీబీ ఎంక్వైరీ చేయదా? ఇలాగే జరుగుతుంది. గత 70 ఏళ్ల నుండి ఐటీడీఏ ప్రాంతంలో గిరిజన ప్రాంతంలో కొన్ని కోట్ల రూపాయలండి నేను చెప్తున్నాను కదండి ఒక్కొక్క ఇంటికి 1 కోటి రూపాయలు పంచినా సరే వాళ్ళు అభివృద్ధి చెందుతుంది. ఐటీడీలో ఖర్చు పెట్టినటువంటి డబ్బు ఈరోజు లెక్కలేసుకొని ఒక్కొక్క ఇంటికి 1 కోటి రూపాయలు ఇదిగో మీ ఇంటికి 1 కోటి రూపాయలు ఇస్తున్నాను అంటే ఆ 1 కోటి రూపాయలతో వీళ్ళు హ్యాపీగా